తెలుగు రాష్ట్రాల్లో అరుదైన దృశ్యం మళ్లీ ఆవిష్కృతం కానుంది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎప్పుడు కలుసుకున్నా అది ప్రజలకు కనులవిందే. ఇవాళ కేసీఆర్ సతీసమేతంగా విజయవాడ వెళ్లి చంద్రబాబును ఆయుత చండీ యాగానికి ఆహ్వానించనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్ చంద్రబాబుల కలయిక ఇవాళ మరోసారి జరగబోతోంది. అరుణ్ జైట్లీ కూతురు వివాహ రిసెప్షన్ సందర్భంగా ఇద్దరు నేతలు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకున్నా పెద్దగా సంభాషణలు జరగలేదు. అమరావతి శంకుస్థాపన జరిగినప్పుడు కేసీఆర్ వెళ్లినా అక్కడ పలకరింపులకే పరిమితమయ్యారు. ఇప్పుడు చండీ యాగం ఇద్దరు చంద్రులను మరోసారి కలుపుతోంది. ఎర్రవల్లిలో జరిగే ఆయుత చండీ యాగానికి చంద్రబాబును ఆహ్వానించేందుకు కేసీఆర్ విజయవాడ వెళ్తున్నారు. ఉదయం 11:30 బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరతారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా చంద్రబాబు ఇంటికి వెళ్తారు. ఆయన్ను యాగానికి ఆహ్వానిస్తూ పత్రికను అందజేస్తారు కేసీఆర్. సతీసమేతంగా విజయవాడ వెళ్లనున్న కేసీఆర్ చంద్రబాబు ఇంట్లోనే భోజనం చేయనున్నారు. ఈ నెల 23 నుంచి 27 దాకా శృంగేరి పీఠాధిపతి ఆధ్వర్యంలో చండీ యాగం వైభవంగా జరిపేందుకు ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. 10 రోజుల కిందే ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ మంత్రులకు ప్రముఖులకు ఆహ్వానాలు అందజేశారు. హైదరాబాద్ లో శీతాకాల విడుదల చేసే రాష్ట్రపతి ప్రణబ్ యాగం చివరి రోజున హాజరయ్యే అవకాశం ఉంది. ప్రముఖుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా సిద్ధమవుతున్నాయి. కేసీఆర్ ఆహ్వానిస్తే చంద్రబాబు యాగానికి వస్తారా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. అమరావతి శంకుస్థాపన ఆహ్వానాన్ని అందించేందుకు చంద్రబాబు స్వయంగా వెళ్లారు. ఇప్పుడు కేసీఆర్ కూడా బాబు ఇంటికి వెళ్తున్నారు. కేసీఆర్ ఆహ్వానాన్ని మన్నించి చంద్రబాబు వస్తారని టీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి. టీడీపీ శ్రేణులు మాత్రం జరుగుతున్న పరిణామాల్ని ఆసక్తిగా గమనిస్తున్నాయి. మరికొందరు మాత్రం ఇద్దరి కలయిక గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు లాభమని అంచనా వేస్తున్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో ఎప్పుడు ఆంధ్రాకు వెళ్లలేదు కేసీఆర్. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి అమరావతికి వెళ్లారు. ఇప్పుడు విజయవాడకు వెళ్తున్నారు. ఏదేమైనా ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య స్నేహం పెరిగితే అది రెండు రాష్ట్రాల ప్రజలకు శుభపరిణామమే.